జగతము మా ప్రణదాతము సమస్తము చేయగల దేవుడవు.
నీ వినయా నా బలమంతా నీ వినయా బలమంతా నీ వినయా నా బలమంతా నీ దానియేలు మొదటి అధ్యాయంలోకి రండి, చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము బబులోను రాజుయొక్క నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోకి తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయం బొక్క సములో ఉంచాను. రాజు అప్షేనసు అను తన నపంసుకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారైన రాజు నగర యందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కలదీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మడ వారి తన యొద్దకు నిలవబెట్టుటకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మరి దేవుడు యూదారాజు యెహోయాకీము సమయంలోనంట బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు, యెరూషలేము మీద ముట్టడి వేశాడు. ఏసు అక్కడ ఉన్న యెరూషలేము దేవాలయంలో ఉన్న వాత్రలన్నీ పట్టుకుపోయాడు. అంతేకాదు వాడు చేసిన పని ఏంటంటే చాలామందిని బానిసలుగా తీసుకువెళ్ళాడు. ఒక నపంసకుని పిలిచి చెప్పాడు ఏమనంటే, అయ్యా ఇదిగో ఇశ్రాయేలు బాలూరులో మంచి తెలివి గలవాళ్ళు జ్ఞానం కలిగిన పిల్లలందరూ చేసి 3 సంవత్సరాలు వారికి తర్ఫీదిచ్చి కల్దీల భాష నేర్పించి వాళ్ళు తయారు చేయమని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా అంతేకాకుండా ప్రతిరోజు కూడా రాజు తినే ఆహారం, అమ్మా వినండి, రాజు తినే ఆహారం, రాజు తినే ద్రాక్షారసం తాగి వీటిలో రాజు యొక్క ఆహార పదార్థాలు వాళ్ళకు పంపించి మంచిగా పుష్టిగా అందంగా తెలివి గల వాళ్ళుగా తయారు చేయమని ఆయన ఏం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అయితే జరిగిన విషయం ఏమిటంటే 6వ వచనం, యూదుల్లోండి దానియేలు హనన్య మిషాయేలు అచర్య అనువారు వీరిలో నుండి. ఎవరున్నారు చెప్పండి? దానియేలు హనన్య మిషాయేలు అచర్య అనువారు వీరిలో ఉన్నారు. చెప్పండి ఎవరెవరు ఉన్నారు? దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారు ఉన్నారు. నపంసుకుల అధిపతి దానియేలుకు బెల్షాజర్ అని పేరు పెట్టెను, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలుకు మెషకనియు, అజర్యాకు అబెద్నగోల్ అని పేరు పెట్టి అక్కడికి వెళ్ళగానే పేర్లు మార్చేశాడు. వాళ్ళకున్న పేర్లు తీసి షడ్రకు మేషకు అబెద్నగోల్ అని చెప్పి ఆయనకేమో దానియేలుకేమో బెల్షాజర్ అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత దానియేలుకి ఏమని పెట్టాడు? బెల్షాజర్ అంతే కదా, బెల్షాజర్ అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జరిగింది వినండి, ఎందుకు చెప్తున్నా వినండి, వాళ్ళు ఎంత పరిశుద్ధత కాపాడుకున్నారో మీకు చూపించాలని నేను చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత దేవుడు 9వ వచనం, దేవుడు నపంసుకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షములు నందు అనుగ్రహించను కనుక నపంసుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీరు అన్నపానములు నియమించి రాజు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఈడు బాలురు ముఖము కంటే మీ ముఖము కృషించినట్లు ఆయనకు కనబడేలా అట్లయితే మీ రాజు చేత నా ప్రాణము ప్రాణాపాయం కలుగు చేతురా. నపంసుకుల అధిపతి దానియేలు హనన్య మెషయేలు అజర్య అను వారి మీద నియమించి నియమకులతో దానియేలుతో ఇట్లా, నేను భోజనమునకు శాఖ ధాన్యములు పాపమున పానమునకు నీళ్లును నీ దాసులకు మాకిప్పించుము, దయచేసి 10 దినముల వరకు మా ముఖం మమ్మును పరీక్షించుము, పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనము భుజించు బాలురు ముఖములు ముఖములు చూచి నీకు తోచినట్లు నీ దాసుల ఎడల మా ఎడల జరిగింపు. అందుకతడు ఈ విషయం మాట వారి మాటను సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించారు. 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భుజించు బాలురు యొక్క ముఖముల కంటే సౌందర్యముగా కలగా కనబడేను. అంటే దీని అర్థం ఏంటంటే పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? సౌందర్యంగా కళగా కనబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధత లేని వారి ముఖం ఎండిపోతుంది, పరిశుద్ధత లేని వారి ముఖం కళ్ళు లోనకెళ్ళిపోతాయి. ఏమంటారు తెలుసా? గొబ్బల గుడ్ల ఏమంటారు,
గొడ్ల గోపు కళ్ళ కళ్ళు లోనకి వెళ్ళిపోయి కళ్ళుకు లోనకు డొక్కుపోయి ఆ ఒక ఎలా ఉంటుంది అస్థి పంజరంలాగా ఏంటంటే వాళ్ళలో ఏమీ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పరిశుద్ధత ఉంటే ఏముంటుందో తెలుసా? ఒకవేళ అనారోగ్యం మీరు అనొచ్చు, పాస్టర్ గారు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి వస్తుందంటే నిజంగా పరిశుద్ధంగా మనం ఉంటే ప్రభు మనతో ఉండి ప్రతి పరిస్థితిలో కూడా జయం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పండుగ సౌండ్ పెట్టాయి, తగ్గించు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వీళ్ళు అన్నారు, ఇదిగో రాజు తినే ఆహారం మేము తినో, రాజు తాగే ద్రాక్ష రసం మేము తాగో, మేము మలినం చేసుకో, మమ్మల్ని మేము పరిశుద్ధంగా ఉంటాం, ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా ఉంటాం అని చెప్పినప్పుడు వాళ్ళు రాజు భోజనము శ్రేష్టమైన భోజనం తినేదానికన్నా వీళ్ళు శాఖ ధాన్యాలు నీళ్లు తాగే. నేనంటాను ఆ శాఖ ధాన్యాలు నీళ్లు కాదు, కానీ వాళ్ళల్లో ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది కాబట్టి వాళ్ళ ముఖము వాళ్ళకన్నా వీళ్ళు ఎలాగున్నారో తెలుసా? చాలా కళగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తాను చెడ్డ కోతంటే వనమల్లా చెడిపేసిందంట. వాడు పాప కంప్యూటర్ ముందు ఎన్ని వేసుకుంటున్నాడు, వాడిని పుల్లలతో పొడుస్తున్నావు నువ్వు, ఆఖరికి ఎలాగైపోయావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో చూడండి, వాళ్ళు బాలుర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇజ్రాయెల్ దేశంలోంచి. ఇజ్రాయెల్ దేశంలోంచి పరాయి దేశంలోకి వచ్చిన పరాయి అలవాట్లు నేర్చుకోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్బా ఇక్కడికి వచ్చాం, మనకు శ్రమ తప్పిపోయింది, జైలు తప్పిపోయింది, అన్నీ తప్పిపోయినాయి, హాయిగా అబ్బా రాజు భోజనం దొరుకుతుంది. ఎంత అదృష్టం, దేవుడు ఎంత కార్యం చేశాడు. రోజు మనకు రాజన్నం వస్తుంది, రాజు తినే ఆహారం వస్తుంది, రోజు దాగుడు ద్రాక్షరసం, ఓ నా ప్రాణమా తినుమో తాగుమో అనలేదు వాళ్ళు. వాళ్ళు పరిశుద్ధతను వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకు అవన్నీ వద్దు, మాకర్దు. మేము యెరూషలేములో పరిశుద్ధంగా ఉన్నాం, మా దేవుడు పరిశుద్ధుడు. ఆ రాజు ఏమి తింటాడో తెలియదు, ఏం ఆహారం వస్తుందో తెలియదు. మాకు అయ్యేం వద్దు, మాకు శాఖ ధాన్యాలు నీళ్లు ఇప్పించడం, మాకు ద్రాక్షారసం కూడా వద్దని. అలా ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరికన్నా వీళ్ళ ముఖం ఎలాగుందంట? సౌందర్యంగా. పరిశుద్ధత నీ సౌందర్యానికి రహస్యం. దేనికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి, ఎలాగుండాలి? సెల్ ఫోన్లో మొత్తం ఫోనోగ్రఫీలు, ఆ బట్టలు నేను ఎన్ని చూసుకుంటా కూర్చుంటే నీ బతుకేమైపోద్ది లాస్ట్కి చెప్పండి? ఏమైపోద్ది? యవనస్తులు ఏమైపోద్ది? ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు. యవనస్తులు పిల్లలకి ఫోన్లు వచ్చినాక ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ బ్రతుకులాగా ఎప్పుడో తెలియాల్సిన విషయాలు ముందే తెలిసిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు ఎలాగైతున్నాయి తెలుసా? పాడైపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు. ఒక దినాన ఆయన మధ్యాకాశానికి వచ్చి పరిశుద్ధ వధువు సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. అప్పటి వరకు నువ్వు పరిశుద్ధంగా ప్రదానం చేయబడిన తర్వాత ఆ పిల్లని ఎంత జాగ్రత్తగా పొలిమేరులు దాటించరు, ఎవరి ఇంటికి వెళ్ళనివ్వరు, ఇంట్లోనే పెట్టి చక్కగా తిండి పెడుతూ శుభ్రంగా ఆ ఎస్తేరులాగా 6 నెలలు గోపురస తైలంతో రుద్దినట్టు ఆయకుడు అని అదే అని గుడ్లని ఇడ్లని పెట్టి బొగ్గలకు ఎగ్గలు చేసి పెళ్లి నయానికి పెళ్లి కొడుకు ఏంటి అమ్మాయ వేరే అమ్మ అన్నట్టుగా చేసేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. మన ప్రభు మనకు రాబోతున్నాడు. ఆ వచ్చే టయానికి దేవుని వాక్యం తింటూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన స్వరం వినే స్థితిలో ఉండి రెప్పపాటులో ప్రభుని ఎదుర్కొని నీ ప్రియుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. అలా వెళ్ళాలంటే నీకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఆస్తులు అంతస్తులు అడుగు, దయా నాకు పరిశుద్ధత దయచే. ఆ పరిశుద్ధత నీకు కావాల్సినన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. వీళ్ళకి ఏం చేసిందో తెలుసా? ఈ తర్వాత జరిగిన విషయం చూడండి. ఇంకా నేను చదివి ముగి అయిపోయిన సమయం, మనం అంటాం కానీ అవ్వట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలాగుందంటే వాళ్ళకి 17వ వచనం, రాజు వారికి నియమించిన భోజన పానముల కొరకై ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములు ఇచ్చారు. ఎందుకంటే కలగా ఉంది కాబట్టి వీళ్ళే బెటర్గా ఉన్నారు. ఇంకా రోజు అదే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత 17వ వచనం, ఆ సంగతులు బాలురు సంగతి, ఆ నలుగురు బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి చెప్పండి గట్టిగా జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యతయు
వివేచన అనుగ్రహించను. పరిశుద్ధులకు దేవుడు ఇచ్చేది ఏంటో తెలుసా? జ్ఞానం ఇస్తాడు. అనేక మోసపోరు వాళ్ళు, అనేక మోసాల్లో వాళ్ళు పడరు. యవనస్తులైతే, ఆడపిల్లలైతే మోసగాళ్ళు వాళ్ళలో వాళ్ళు పడరు. ఎందుకంటే మన బిడ్డలు ఎవరో తెలుసా? పరిశుద్ధుల వాళ్ళు, నగరకై చెక్కబడిన వాళ్ళు, మూల కంబాలు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? సమస్త శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడు. వివేచ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేంట్లోంచి వచ్చినాయి? వీళ్ళు కూడా మాకు దేవుళ్ళు లేడు, మనం బానిసలుగా వచ్చిన మనల్ని భలే ట్రీట్ చేస్తున్నారని శుభ్రంగా తింటా కూర్చుంటే ఏమని జరిగేదంటారా? పరిశుద్ధత కావడం. ఏసేబు కాపాడుకున్నాడు. అందరికన్నా జ్ఞానవంతుడు అవ్వలేదు ఏసేబు. ఆ ఊర్లో ఎవరు జ్ఞానం చెప్పలా. పరిశుద్ధత కలిగిన వాడు జ్ఞానాన్ని అక్కలకి భావం చెప్పాడు. అందరికన్నా పై స్థితిలోకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ నీడ్ హోలీనెస్. గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా సరే పరిశుద్ధతలో మనం బ్రతకాలి. మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి. ఎప్పుడు ఇక్కడ వదిలి భూమిని వదిలి వెళ్ళిపోతామో తెలియదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఎప్పుడు వదిలినా సరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ అపరిశుద్ధతలో ఉన్నావా, ఎప్పుడు వదలటం అనేది గ్యారంటీ, నరకానికి పోతావు. పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు జ్ఞానం ఇస్తాడంట, వివేచన ఇస్తాడంట, సకల విద్యా ప్రావీణ్యత ఇస్తాడు. కొంతమందికి చదువు తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, కానీ ఒక్క చదువు రాదు వాళ్ళకి. అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు, ఒక్క తెలుగు చదవడం రాదు. సరే తెలుగు రాదు కదా, ఇంగ్లీష్ చదవడం, అది రాదు వాళ్ళకి, ఏది రాదు. మొత్తం ఏంటంటే ఎదుటివాడు పేపర్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఆ ఎదుటివాడికి డ్రింకులు ఇప్పించి ఎగ్జామ్లు, అరే నీకు డ్రింక్ ఇస్తాను చూపించరా. టీచర్లు కూడా ఈ మధ్య ఏమైపోయారు, నానా రాసుకోండి రా, మీరు రాసుకోండి, ఎవరు గొడవ చేసుకోకుండా అని వాళ్ళు కూర్చుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా చదివేమొచ్చుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ స్కూల్కి బ్యాడ్ నేమ్ రాకుండా అందరూ ఉత్తీర్ణత 100% అయిపోయిందని వాళ్ళు ఎలా వదిలేస్తున్నారు. అలా దాని కొరకు కాదు మనం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? జ్ఞానం, జ్ఞానం. ఓ టక టక్క పట్టు. కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. అర్థం కాదు ఏంటో మరి వాళ్ళకి. మరి ఆ బుర్ర అంత మందం అర్థం కాదు. ఎంత చెప్పినా వాళ్ళకేం కావాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి. భయభక్తులుగా ఉంటే నీకు పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధత నీకేమిచ్చిద్దో తెలుసా? జ్ఞానము, సమస్త శాస్త్ర ప్రావీణ్యత, వివేకం ఇస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, ఆ వివేచన అనుగ్రహించడం. మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్న భావములు గ్రహించు తెలివిగలవాడై ఉండరు. కలల భావాలు చెప్పేవాడైపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నెబుకద్నెజరు తన సముఖమున వారిని తేవలని ఆజ్ఞించి నియమించిన దినమున కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టారు. రాజు వారితో మాట్లాడగా వారందరిలో, జాగ్రత్తగా వినండి, వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవ్వరు కనబడలేదు, కనుక వారే రాజు సముఖమున నిలచిరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వినండి, రాజు సముఖమున ఈ నలుగురే నిలిచారు. మిగతా పిల్లలందరూ కూడా ఏమయ్యారు తెలుసా? పంపించేశారు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధతలోంచి వచ్చింది. నేను చెప్తున్నాను, రేపు దేవుని సముఖంలో నువ్వు నిలబడాలి అంటే ఎంతమంది పిల్లలు తీసుకొచ్చారో మనకు తెలియదు, కానీ నలుగురు పిల్లలే రాజు సముఖంలో నిలబడ్డారు. రోజు మందిరానికి వస్తున్నావు, పరిశుద్ధత లేకుండా నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు సన్నిధి అంటే లెక్కలేదు, దేవుడు అంటే ఒక ప్రాధాన్యత లేదు. అసలు నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుడు చూస్తున్న భయం కూడా లేకుండా నీ నోటికి ఏదో వస్తేది నువ్వు మాట్లాడుతున్నావు, పైకి ఏదో భక్తిలాగా నటిస్తున్నావు. అలా నీ నటన ఒకరోజు బయటపడిపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు దేవుడు రాజు సముఖంలో నువ్వు నిలబడవు, నిన్ను కూడా వేరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. దేవునికి స్తోత్రాలు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. పొట్టును గింజలను ఆయన ఏం చేస్తాడు తెలుసా? వేరు. గింజలు ఎవరో తెలుసా? పరిశుద్ధత కలిగిన వారు. నువ్వు గింజగా ఉండాలి. పొట్టులాగుండమాక, గాలికి చెదరగొట్టు పొట్టులాగుండవద్దు. నీతిమంతుల సభలో పాపులను ఎవరు చెప్పండి? అది నీతిమంతులు దేవుని సభలో పాపులు నిలబడలేరు.
వాళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. పరిశుద్ధతే అసలు ఎవరులో అంత తెలివి వచ్చిందంట. అయిపోయింది, లాస్ట్ చదువుతున్నాను. రాజు వారితో ఉన్న 20 రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమందుండు శకునుగాండ్ల కంటే గారడి విద్య గల వారి కంటే 10 వంతులు శ్రేష్ఠులని. బాబాబా, ఎంత అండి? 10 అంతలు శ్రేష్ఠులుగా. పరిశుద్ధత చూసారా? పరిశుద్ధత ఏమిచ్చింది? జ్ఞానం ఇచ్చింది. పరిశుద్ధత ఏం చేసింది? సకల విద్యా ప్రావీణ్యత ఇచ్చింది. పరిశుద్ధత ఏమిచ్చింది? వివేచన ఇచ్చింది. పరిశుద్ధత ఏం చేసింది? కలల భావం చెప్పే దర్శన భావాలకి ఇచ్చింది శక్తి. పరిశుద్ధత ఏమిచ్చింది? అందరు ఆ దేశంలో బబులోను సామ్రాజ్యంలో ఉన్న పరాయి దేశంలో ఉన్న శకురుగాండ్రల కంటే 10 అంతుల జ్ఞానం. ఎవరు కూడా రాజు సముఖంలో నిలబడలేకపోయారు. ఈ 4 నిలబడ్డారు. కాబట్టి మనలో ఏ ఉండాలి ఇప్పుడు? ఏ ఉండాలి? పరిశుద్ధత ఉంటే ప్రభు దగ్గర నిలబడతావు. నీ వంటి వారు ఎవరు కూడా ఉండరు. బా, ఏమండి నిజంగా ఏం పిల్లల్ని పెంచారండి? లేకపోతే ఏమండి ఇలాగనే అట్లా పరిశుద్ధత కలిగి మనము దేవుని సన్నిధిలో సాగాలి. పరిశుద్ధతను మనం ఏం చేయాలి తెలుసా? మెయింటైన్ చేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను పరిశుద్ధుని గనక మీరు కూడా ఎలాగుండాలి? తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇద్దాం. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇద్దాం. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇద్దాం. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇద్దాం. ప్రభువుని అడగండి, అయ్యా నన్ను క్షమించండి, నాలో ఉన్న దోషాలుంటే క్షమించండి, నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి అని దేవుని దగ్గర అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఓ రబా శంద రబా సీకర. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధత, పరిశుద్ధత అడగండి. అయ్యా నాకు పరిశుద్ధత దయచే, నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధీకరించు నాయన అని దేవుని దగ్గర అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా దైవజలు నిలబెట్టుకొని నీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు, స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నువ్వు పరిశుద్ధత్వ నాయన, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు ప్రభా. నీ వంటి వారు ఒక్కరు కూడా లేరు ప్రభా. మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. అయ్యా మీకు వందనాలు నాయన. ఆనాడు అయ్యా దూతలయ్యా నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తున్నారు ప్రభా. నా తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా మీకు స్తోత్రం. నీ పాట పరిశుద్ధత ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీకు వందనాలు. పరిశుద్ధత అనే పునాది మీద మీరు కట్టబడుతున్నారు ప్రభా. అయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా అయ్యా మీ ఇల్లు పరిశుద్ధత ప్రభా. నీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా అయ్యా, నీ బిడలమైన మేము ప్రభా అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. పరిశుద్ధులుగా ఉండకపోతే ప్రభా నీ బిడలుగా మేము జీవించలేము ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధతే మా బలము నాయన. అయ్యా పరిశుద్ధతే మా విజయం ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. మేమందరం కూడా అన్ని విషయాల్లో ప్రభా అయ్యా నా తండ్రి సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధత కలిగి మేము జీవించుటకు సహాయము చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. యోసేపు ఎంతో పరిశుద్ధంగా తను నాయన తన జీవితాన్ని కాపాడుకున్నాడు ప్రభా. ఎంతో నాయన ఫరో అంతటి తర్వాత ఫరోగా అది నాయన అయ్యా అంతటి వాడికి ఎంతో మీరు ఆశీర్వదించారు ప్రభా. మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నాయన మేమంత వరకు పరిశుద్ధత కలిగి ప్రభా అయ్యా జీవించేవారుగా నాయన నీ కృపను పొందుకునేవారుగా ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టుకోండి నాయన. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు నాయన. మరి దేవా మీకు వందనాలు నాయన. షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు ప్రభా, యవనస్సులైన బిడలు నాయన, బబులోను అయా రాజ్యములో ప్రభా దేశములో వాళ్ళెంతో కూడా నాయన ఏ విషయంలో కూడా
తమను అపవిత్రపరచుకోకూడదని, నాయన ఆహార విషయంలో కూడా అపవిత్రపరచుకోకూడదని ఎంతో నాయన తండ్రి ఒక ప్రతిష్ఠతతో ప్రభువా నీ సన్నిధిలో జీవించారు, ఎంతగానో పరిశుద్ధతను కాపాడుకున్నారు ప్రభువా, మీకు స్తోత్ర. ఆహా దేని ద్వారా ప్రభువా తమ పరిశుద్ధతను చెడగొట్టుకోకూడదని ఎంతో నాయన అయా నా తండ్రి అన్ని విసర్జించారు ప్రభువా, మీకు స్తోత్రాలు అయా నా తండ్రి. మీరు సమస్తం చూస్తున్న ఎవరైతే పరిశుద్ధంగా నీ సన్నిధిలో జీవిస్తారో వారిని ఎంతగానో హెచ్చించే దేవుడు అయ్యా. వారు పరిశుద్ధంగా జీవించినప్పుడు రాజు సముఖములో దేవ అందరికన్నా వారి ముఖాలే ప్రకాశించినే ఎంతో సౌందర్యంగా కలగా ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి ఆ బబులోను దేశంలో ఉన్న ఆ గారడి విద్య గలవారు తత్వవేత్తల కంటే నాయన అయ్యా ఎంతో జ్ఞానాన్ని వారికి ఇచ్చావు, సకల విద్య ప్రావీణ్యతని ఇచ్చారు. అందరికన్నా వారికున్న జ్ఞానం కంటే వీరికి నాయన పది అంతలు ప్రభా నాయన అయా నాయన శ్రేష్ఠులుగా ఉంచారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తులైన బిడ్డలందరూ కూడా పరిశుద్ధత పవిత్రత కలిగి ప్రభా తమ హృదయాన్ని సమర్పించుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. మేమందరం కూడా ప్రభా అంతవరకు పరిశుద్ధత యథార్థత కలిగి అంతవరకు నమ్మకంగా జీవిస్తూ నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ కూడా ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన దైవజన్ని మీరు బలపరచి ఇంకను మీ సేవలో బలంగా వాడుకోండి. ఈ నెలలో మరి 24, 25, 26 అయా 28 తారీఖు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా మీకు స్తోత్రాలు. అయా నాయన 700 ఆత్మత అభిషేకం వెళ్ళిన చోటల అద్భుతాలు జరిగి అనేకులు రక్షణలోనికి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయా మీకు స్తోత్రాలు. గుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ కూడా అయా మీకు వందనాలు. పరిశుద్ధత కలిగి ప్రభా నీ బిడలుగా అంతం వరకు నమ్మకంగా జీవించుటకు సహాయం చేయండి. అయా నీ కృపతో నింపండి. ఈ మాటలు ప్రతి మంచి నెల పడిన విత్తనాల వలె 30, 60, 100 ఫలించునుగాక. నీ కృపతో నింపమని ప్రతి బిడ్డను దీవించి పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.